తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే ప్రకటన వచ్చిన కాసేపటికే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసిసి సభ్యత్వానికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం రాత్రి లేఖ పంపారు. ఇక టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి పార్టీలో చిన్న చిన్న విభేదాలు సహజమేనని అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని చెప్పారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం సోనియా రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.